ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మూడు వందల ఉద్యోగాల భర్తీకి ఏపీసీఓస్ పద్ధతిలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి జివో అయితే రిలీజ్ చేశారు అలాగే విద్యాశాఖల ఉద్యోగాల భర్తీ ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్నమాట సో ఈ యొక్క వివరాలు అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను సో వీడియోని అయితే పూర్తిగా చూడండి సో అప్పుడు మీకు పూర్తిగా వివరాలు అయితే అర్థమవుతాయి సో ఇప్పుడు మనం విరాల్లోకి అయితే వెళ్దాం సో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూస్తుంది యొక్క వేకెన్సీస్ అనమాట సో ఏ విధంగా వేకెన్సీస్ ఉంటాయో సో ఇందులో మనకు చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఆఫీస్ ఆర్గనైట్ అటెండెంట్ ల్యాబ్ అసిస్టెంట్ ఈ విధంగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి అన్నమాట సో ఒకసారి వీటికి గనక శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్కి ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయల సారీ అయితే ఉంటుంది అలాగే జూనియర్ అసిస్టెంట్కి పదహారు వేల నాలుగు వందల రూపాయలు సారీ అయితే ఉంటుంది అలాగే రికార్స్ రికార్డ్ అసిస్టెంట్కి పదహారు వేల నాలుగు వందల రూపాయల సారీ అయితే ఉంటుంది అలాగే కీపర్కి వచ్చేసి పదహైదు వేల ముప్పై రూపాయల సారీ అయితే ఉంటుంది అలాగే ఆఫీస్ సబార్డినట్కి పదహైదు వేల ముప్పై రూపాయల సాలరీ అయితే ఉంటుంది అలాగే అటెండర్ ఉద్యోగాలకి పదిహేను వేల ముప్పై రూపాయల సారీ అలాగే ల్యాబ్ అసిస్టెంట్కి ఇరవై ఒక వేల రెండు వందల ముప్పై రూపాయలు అయితే సాలర అయితే ఉంటుందన్నమాట సో విధంగా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి ఆల్రెడీ అయితే మనకు రిలీజ్ అయితే చేశారనమాట అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది బిఫోర్ మేబీ డిసెంబర్ ఎన్నింగ్లో కానీ లేకపోతే ఫ్రెష్గా టూ థౌసండ్ ట్వంటీ వన్లో జనవరిలో అయినా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ నోటిఫికేషన్ అనేది వన్స్ జియో పాస్ అయిన తర్వాత వేకెన్సీస్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు ఓకేనా అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే వీటికి క్వాలిఫికేషన్ అనేది మేజర్గా టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ లోపల క్వాలిఫికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ అలాగే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటాయి అంతేకాకుండా ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయో సో దానికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మనకు ట్వంటీ సెవెన్ టీచింగ్ అలాగే పద్నాలుగు నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అది కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చిత్తూరు నుంచి అయితే ఉన్నాయి ఇవి అలాగే మళ్ళీ ఇంకొకటి వచ్చేసి శాంక్షన్ ట్వంటీ సెవెన్ టీచింగ్ అండ్ ఎయిట్ నాన్ టీచింగ్ పోస్టులు వచ్చి డిగ్రీ కాలేజీని కడప డిస్టిక్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఈ విధంగా మొత్తంగా ముప్పై అంటే ముప్పై టైప్స్ అంటే ముప్పై రకాల పోస్టులు అయితే మొత్తం ఉన్నాయి అన్నమాట జివో ప్రకారం అయితే సో ఈ ముప్పై రకాల పోస్టులు ఏ అయితే డిస్ట్రిక్ట్లో అలాగే వాటి అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకైతే మనకు ఇక్కడైతే త్వరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే ఈ రెండింటిలో రిలీజ్ చేశారు కడపలు అలాగే చిత్రాలు రిలీజ్ చేశారు సో అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మీరు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అక్షల వెబ్సైట్ అక్కడ మీరు చెక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వెబ్సైట్ యొక్క లింక్ సో అక్కడ మీకు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అనమాట అది కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి ఏవి ఉన్నాయంటే ప్రిన్సిపల్ లెక్చరర్ జూనియర్ అసిస్టెంట్ అటెండర్ స్టోర్ కీపర్ లైబ్రరీ ఫిజికల్ డైరెక్టర్ ఎట్సెట్రా ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఏదైతే జియో నోటిఫికేషన్ ఉందో దానిలో మొత్తం డీటెయిల్స్ అనేది అని కూడా చెప్తున్నారు అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏజ్ డీటెయిల్స్ అనేసి మీకు జియోలోనే మెన్షన్ చేశామని చెప్తున్నారు అలాగే పోస్ట్ నేమ్ అలాగే శాలరీ ఇంతకుముందు చెప్పినట్టు సో పోస్ట్ నేమ్ శాలరీ అవన్నీ కూడా మనకు జియోలోనే ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే మీకు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి రిలీజ్ అంతే అంతేకాకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట అన్నిటికీ సో అప్పుడు మీకు మరిన్ని వివరాలు అయితే అంత అందుతాయన్నమాట సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే నేనైతే అప్డేట్ అయితే చేస్తాను సో ఓకేనా సో అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంటుంది అలాగే నా వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది నేను అప్పుడైతే అప్డేట్ అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాలు అయితే మరో వీడియోలో మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి మరో వీడియోలో మరొక లేటెస్ట్ జాబ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్